ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పార్టీ అదృష్టవశాత్తు నా దురదృష్టవశాత్తు చెప్తే ఇదిగో ఇలా నోటీస్ ఒకటి వచ్చింది. నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పెట్టిన నోటీసులో మొట్టమొదటి పాయింటు, అతి ముఖ్యమైన పాయింటు ఒకటే, అది దీనికి సంబంధించిందే. అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కసారి ఆ మెయిన్ పాయింట్ని, అఫ్కోర్స్ ఈ లెటర్ హెడ్ మీద గతంలో నేను ప్రశ్నించడం కూడా జరిగింది, ఆ మెయిన్ పాయింట్ ఒకసారి చదివి వినిపిస్తా. ద వైఎస్ఆర్సీపీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో హ్యాడ్ ప్రామిస్డ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ సపోర్టెడ్ ది సెట్ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్. హవెవర్, కాంట్రరీ టు ది పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో, యూ హ్యావ్ క్రిటిసైజ్డ్ ది పాలసీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. ఏ ఫ్యూ ప్రెస్ రిపోర్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్ అక్కర్డ్ ఇన్ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి ఇన్ ఇట్స్ పబ్లికేషన్స్ ఆన్ 1911-19 అండ్ 2011-19. ఎవర్ సిన్స్ ది పబ్లికేషన్ ఆఫ్ ద సేమ్, ద పార్టీ త్రూ వేరియస్ ఛానల్స్ సాట్ యువర్ వ్యూస్ ఆన్ ద సేమ్ అండ్ సో ఫార్ యూ హ్యావ్ నాట్ అఫీషియల్లీ డిసోసియేటెడ్ విత్ ది సెట్ న్యూస్ పబ్లిష్డ్ బై ది సెట్ న్యూస్ పేపర్స్. ఇదొకటే, ఇంకా ఏదో మూడు నాలుగు చిన్న చిన్నవి పెట్టారు కానీ అది పార్టీకి సంబంధించింది కాదు, ఏదో కొన్ని కులాలకి వాళ్ళకి ఏదో సంబంధించింది ఏదో పెట్టారు, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మెయిన్ పాయింట్, నన్ను డిస్క్వాలిఫై చేయమంటానికి పెట్టిన మెయిన్ పాయింట్ ఇదే. అంటే అందరికీ ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, నేను మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంని పూర్తిగా తీసేసి ఇంగ్లీష్ మీడియంని పెడతాము అని చెప్పి అన్నప్పుడు, దానికి ప్రజలందరూ బీభత్సమైన సపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని వ్యతిరేకించావు? మేము వ్యతిరేకిస్తున్నావా అని అడిగితే కూడా నువ్వు ఎక్కడా కూడా మా వాళ్ళతో అడిగిస్తే వ్యతిరేకిస్తున్నట్టు వ్యతిరేకించలేదని నువ్వు చెప్పలేదు కాబట్టి నిన్నెందుకు నీ పదవికి డిస్క్వాలిఫై చేయకూడదు అని ప్రశ్నించడం జరిగింది. ఒక రకంగా రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వలన ఈరోజు మళ్ళీ కూడా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది చూసి ప్రభావితం అవ్వకుండా ఒక మంచి విద్యా విధానాన్ని, మాతృభాషలోనే అప్ టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగే విధానాన్ని అన్యాపదేశంగా మన ముఖ్యమంత్రి గారి వల్లనే ఇది జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సరైన సమయానికి సరైన న్యాయం జరిగింది. ఈరోజు ఈ మాతృభాషకి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి కూడా ఒక రకంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దోహదపడ్డారు. దీనికి ఆయన ఇష్టం లేకుండా లేకపోయినా జరిగినప్పటికీ కూడా మంచి జరిగినప్పుడు మనం అభినందించాలి. దేశస్థాయిలో ఈరోజు మాతృభాషకి ఇంత గుర్తింపు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా నేను తెలియచేయాలనుకునేది ఏంటంటే, ప్రపంచంలో అతి ఎక్కువగా మాట్లాడే భాష మాండరిన్. చైనా దేశంలో మాండరిన్ అంటే 130 కోట్లు ఉన్న, 140 కోట్లు ఉన్న చైనా జనాభాలో 90 కోట్ల మంది మాట్లాడేది మాండరిన్. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేది స్పానిష్. సుమారు 20 దేశాల్లో మాతృభాష స్పానిష్. ప్రపంచ జనాభాలో 4.85% ప్రజలు మాట్లాడుకునేది స్పానిష్. ఆ తరువాత ఇంగ్లీష్, ఆ తరువాత హిందీ. 10 భాషల్లో ఉన్న ఇంకొక భాష బెంగాలీ. చాలామందికి అది తెలియదు. ప్రపంచంలో ఉన్న 10 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్లో బెంగాలీ కూడా ఉంది, ఎందుకంటే బంగ్లాదేశ్ ఉంది, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పాకెట్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా కూడా యునెస్కో స్టడీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పింది ఏంటంటే, విద్యా బోధన అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మాతృభాషలోనే ఉండాలి.
ఏ అభివృద్ధి చెందిన దేశం జపాన్ తో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఈ రోజుకి కూడా మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి జపనీసే చైనా లో చైనీసే ఎంతో అభివృద్ధి చెందింది ఈవెన్ సౌత్ కొరియా దే ఓన్లీ స్టడీ కొరియన్ లాంగ్వేజ్ అప్ టు సర్టెన్ స్టేజ్ పరిపూర్ణ మానసిక వికాసం ఉండాలి తల్లిదండ్రులు కూడా అందులో పాలు పంచుకోవాలి చిన్న పిల్లవాడు అభివృద్ధి చెందుతున్న దశలో మాతృభాష ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ భాషను వింటం జరుగుతుంది ఈజీగా కనెక్ట్ అవుతారు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా చాలా ఈజీ అవుతుంది సో కాబట్టి మాతృభాషలో విద్యా బోధన అనేది చాలా అవసరం ఎవరైనా చెప్తే మీరేని కాదు పార్టీ వాళ్ళు మీ స్ఫూర్తితో విరుచుకుపడేది ఏంటంటే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎవరైనా ఒక్కలిద్దరూ కొంత పర్సంటేజ్ మీ పిల్లల్ని చదివించినా మా పిల్లల్ని చదివించినా ఆ విద్యా విధానంలో హోంవర్క్ అనేది చాలా అవసరం మనం ఒక ఎలైన్ భాషకి అంటే ఒక వేరే ఫారెన్ లాంగ్వేజ్ కి మనం అలవాటు పడేటప్పుడు ట్యూషన్ కూడా చాలా అవసరం మీకు డబ్బు ఉంది మీ తండ్రి గారు డబ్బు ఉంది లేకపోతే నా పిల్లల్ని నేను చదివించానంటే నాకు డబ్బు ఉంది కానీ ఒక మధ్య తరగతి మానవుడు ట్యూషన్లు పెట్టించలేడు విద్యా వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడతారు పిల్లలు ఇదంతా స్టడీ చేసే ప్రపంచ దేశాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చి మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఫ్రెంచే ఉంటుంది ఇటలీలో ఇటాలియన్ మీడియమే ఉంటుంది అంతెందుకు మీరు కూడా లండన్ లో చదువుకున్నారు మీ పిల్లలు చదువారు ఇప్పుడు చదువుతున్నారు తెరిసే టౌన్ వేల్స్ వేల్స్ అనేది గ్రేట్ బ్రిటన్ లో ఒక పార్ట్ సో కార్డిఫ్ యూనివర్సిటీ కూడా వేల్స్ లోనే ఉంది దేర్ లాంగ్వేజ్ ఇస్ వెల్ష్ WELSCH వెల్ష్ ఇస్ దేర్ లాంగ్వేజ్ కోతవేటు దూరంలో లండన్కి 150 మైళ్ళ దూరంలో ఉన్న గ్రేట్ బ్రిటన్లో ఒక పార్ట్ అయిన వేల్స్లో ఈరోజు 20% వెల్ష్ మీడియం ఉంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని గత 5-6 సంవత్సరాల క్రితం సైన్ బోర్డులన్నీ ఆ వెల్ష్ లాంగ్వేజ్కి మార్చేశారు ఎందుకంటే మన జాతిని మనం పరిరక్షించుకోవాలి మన భాషను మనం పరిరక్షించుకోవాలి మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి నీ సంస్కృతిని నీ భాషని పరిరక్షించుకోలేనప్పుడు నువ్వు ఎంత సాధించినా కూడా అది వ్యర్థం అని చెప్పి ప్రపంచం అంతా అనుకుంటున్నారు ఈ వేల్స్లో కూడా రేపు 2040 నాటికి ఈ 20% 40% పెంచి 2050కి యూ వెరిఫై ద రికార్డ్స్ 2050కి ఆ వెల్ష్ మీడియం మినిమం 50% ఉండాలి అని వాళ్ళ ఆ చిన్న కమ్యూనిటీ చిన్న రాష్ట్రం వాళ్ళు కూడా వాళ్ళ భాషని పరిరక్షించుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మనం ఈ విదేశీ భాష వ్యామోహంలో పడిపోయి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్లో చదువుకుంటేనే వాడు బ్రహ్మాండం మొదలుకొట్టేగళ్ళు ఎన్నో అవకాశాలు వస్తాయి అని అనుకుంటాం కరెక్ట్ కాదు పెన్సిలిన్ కనిపెట్టిన ఎల్లప్రగడ సుబ్బారావు కానీ ఇంకెంతెంతో సార్ సివి రామన్ గారు కానీ ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ సైంటిస్టులు అందరూ కూడా మీరు అనుకుంటున్నట్టు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోలేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారందరూ వారి వారి మీడియంలో చదువుకున్నారు కాబట్టే అంత మానసిక వికాసంతో అంత ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు సో ప్రపంచం అంతా ఒకదారి నా 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నాదొక దారి అని చెప్పి మనం దయచేసి అనుకోవద్దు ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తుల అభిప్రాయాలకి కూడా మనం విలువిద్దాం రేపు మొదలైపోయే మీరు సెప్టెంబర్ 5వ తారీఖు క్లాసులు మొదలవుతాయన్నారు ఆల్రెడీ కోర్టులో కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది సో కాబట్టి ఈ విద్యా విధానంలో ఎటువంటి మార్పులు ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టు తీసుకురావద్దు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని మనం ఫాలో అవ్వాలి అది వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు సో కాబట్టి ఈలోపు దానికి మేజర్ డిస్టర్బెన్సులు లాంటివి ఏవి మనం క్రియేట్ చేయకుండా ఒక మంచి ఆలోచనతో మాతృభాషకి మన సంస్కృతికి మన భాషకి గౌరవం ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి
మళ్ళీ మళ్ళీ రోజు చెప్పేదే చెప్తున్నాను మీకు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం మాకు లేదు రాదు కాబట్టి మీడియా ద్వారానే నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఎంత స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి నేను మీడియా ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో మీ మెయిన్ పాయింట్ కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో ఒక మెయిన్ పాయింట్ గా ఉంది కాబట్టి అది రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మీరు విత్డ్రా చేసుకుని ఉంచినా ఏమీ కాదు అది వేరే విషయం విత్డ్రా చేసుకుని నన్ను ఏ ఉద్దేశంతో అయితే మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అలాగే భవిష్యత్తు ఎలా ఉన్నా ఈ 4 సంవత్సరాల పాటు మీతో పాటు కలిసి నడవాలని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీరు కూడా అలాగే అనుకుని దీన్ని విత్డ్రా చేసుకుని మనం కలిసి ముందుకు వెళ్తే బాగుంటుంది మీరు నాకు టైం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు గతంలో చాలాసార్లు అడిగాను ఎవరని అర్థమైపోయింది కాబట్టి ఇలాగే పార్టీలో కలిసి ఉన్నాం మీకు చెప్పాల్సిన విషయాలను మీడియా ద్వారా చెప్పుకుంటూ ఉంటాను మీరు సూచనలు చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో భాగస్వాములు మీ పార్టీ వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కదా చాలా వరకు చేస్తున్నారని నేను అనుకుంటున్నా కానీ మరి మీకు మాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదు మీకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ మరి ఆయన ఎందుకు ఇవ్వట్లేదు మరి చాలా మందికి ఇవ్వట్లేదు అందులో నేను ఒకన్నాను అనుకోవచ్చు బట్ ఇక్కడ ముఖ్యంగా నేను మొన్న మన మీడియా సమావేశంలో ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటంటే కొంచెం మీరు వీడియో కాన్ఫరెన్స్ వెబినార్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సరే మా ముఖ్యమంత్రి గారు ఆయనకున్న పనుల ఒత్తిడి వలన ఆయన తీసుకోలేకపోయినప్పటికీ వారి చిన్నాన్న గారితో సారీ మా ఒక 5 జిల్లాల ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారిని తీసుకోమంటం జరిగింది